హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం విరిగిపోయిన పాలతో పన్నీర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. చూడండి, పాలన్నీ విరిగిపోయాయి. సాధారణంగా పన్నీర్ని పాలను విరగ్గొట్టి చేస్తారండి. మీరు పాలను విరగ్గొట్టడానికి నిమ్మకాయని కానీ వెనీగర్ని కానీ యాడ్ చేసి ఈ విధంగా పాలని విరగ్గొట్టుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ విరిగిపోయిన పాలతో పన్నీర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా మనం ఈ విరిగిపోయిన పాలలో నుంచి వాటర్ని సపరేట్ చేయాలండి. ఒక బౌల్లోకి ఒక స్ట్రైనర్ని పెట్టుకొని దాని మీద ఒక క్లాత్ని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి విరిగిపోయిన పాలు ఉన్నాయి కదండి, వీటన్నిటిని పోసుకోండి. ఈ విధంగా విరిగిపోయిన పాలల్లో నుంచి వాటర్ని మొత్తం సపరేట్ చేసేసుకున్నాక ఈ క్లాత్ని మొత్తం ఫోల్డ్ చేసి దీంట్లో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ని మళ్ళీ స్క్వీజ్ చేసుకోవాలండి. దీంట్లో చుక్క నీళ్లు కూడా ఉండకుండా స్క్వీజ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా గట్టిగా స్క్వీజ్ చేసుకున్నాక ఈ నీళ్ళని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని దాంట్లోకి ఆ స్ట్రైనర్ని అలాగే మనం ఇందాక తీసుకున్నటువంటి పన్నీర్ని పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని వాటర్ పోసి ఒక 2 times వరకు వాష్ చేసుకోవాలి. ఈ పాలు నార్మల్గా విరిగిపోయిన పాలు కాబట్టి నేను దీన్ని 2 times వాష్ చేస్తున్నానండి. మీరు మీ పాలను వెనీగర్ని కానీ నిమ్మకాయని కానీ యాడ్ చేసి విరగొట్టినట్టయితే మీరు ఒక 4 times కానీ 5 times కానీ వాష్ చేసుకోవాలండి. ఈ విధంగా చేతితో కలుపుతూ కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ నీట్గా వాష్ చేసుకోండి. ఈ విధంగా వాష్ చేశాక మళ్ళీ ఒకసారి స్క్వీజ్ చేసుకోవాలండి. ఇదే విధంగా ఇంకొకసారి చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి మనం ముందుగా స్క్వీజ్ చేసుకున్నటువంటి పన్నీర్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ కర్చీఫ్ని ఓపెన్ చేసి దీంట్లో ఉన్నటువంటి పన్నీర్ని రౌండ్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. మీకు కావాలంటే మీరు ఈ షేప్లోనే ఉంచుకోవచ్చు అండి, నేనైతే దీన్ని రౌండ్గా స్ప్రెడ్ చేస్తున్నాను. ఈ విధంగా రౌండ్గా స్ప్రెడ్ చేశాక దీన్ని మొత్తం క్లోజ్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీని మీద ఒక పెద్ద బౌల్ని పెట్టి దానిలోకి సగం పైనే వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా బౌల్లో వాటర్ పోసి పెట్టడం ద్వారా దీంట్లో ఇంకేదైనా ఎక్సెస్ వాటర్ ఉంటే అది కూడా బయటకు వచ్చేస్తుంది, అలాగే ఇది బాగా సెట్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని 2 to 3 గంటల వరకు ఇలాగే వదిలేయాలి. ఇప్పుడు ఇది సెట్ అయిందో లేదో చూద్దామండి. చూడండి, ఇది బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని క్యూబ్స్ లాగా కట్ చేసేసుకోవడమేనండి. మీరు దీన్ని ఒక 1 week వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. ఇది 1 week వరకు ఫ్రెష్గానే ఉంటుందండి. ఇంతేనండి, చాలా ఈజీగా ఇంట్లో పన్నీర్ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.